తమ డిమాండ్లను నెరవేర్చాలని విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్థానిక సామాజిక ఆసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి అంగన్వాడీలకు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పక్క రాష్ట్రమైన తెలంగాణలో అంగన్వాడీలకు 13,500 జీతం ఇస్తుండగా ఏపీలో మాత్రం 11,000 జీతం ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా అంగన్వాడీలు ఉద్యమకారులు కరుణీ భావ స్వతంత్రాన్ని బయట చెప్పకుండా అరెస్టు చేసే కార్యక్రమం కక్షపూరితంగా ప్రభుత్వం చేపడుతుందని, దీనిని అంగన్వాడీలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న శాంతియుత పోరాటానికి అక్రమ అరెస్టులతో ఫుల్ స్టాప్ పెడదామనుకుంటున్న ప్రభుత్వ వైఖరి సరైంది కాదని అన్నారు. मुख्यमंत्री गारी हामी अमल चेयरि 15, 16, 17 तेजी విజయవాడలో నిరాహార దీక్షలకు की అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా పిలుపునివ్వడం జరిగింది. నిన్నను నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆ నిరాహార దీక్షలు అవ్వకుండా మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఇళ్లకు వెళ్లి పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇళ్లకు వెళ్లి ఏమొస్తుందో సృష్టించారు. అక్రమంగా అరెస్టులు చేశారు. దీనికి నిరసనగా ఈరోజు గజపతి నగరంలో ర్యాలీ రాస్తారని చేయడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం చేయాలని, కానీ ఈరోజు ప్రభుత్వం మా సమస్యల కోసం అసెంబ్లీలో చర్చించకపోగా ఈరోజు అంగన్వాడీని అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని మేము సిఐటియుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ కంటే పెంచిస్తామని చెప్పేసి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకి 13,650 రూపాయలు జీతం ఇస్తుంది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1000 రూపాయలు మాత్రమే జీతం పెంచింది. కానీ మేము వచ్చాకే జీతం పెంచామని చెప్పేసి ఈరోజు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ వర్కర్కి 5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం జీవో చేసింది, కానీ మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్కి 50,000 హెల్పర్కి 20,000 ఇచ్చి రిటైర్మెంట్ చేసి చేతులు దులుపుకుంటుంది. రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అనేక మంది ఈరోజు అడుక్కు తినే పరిస్థితి